హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కష్టం వచ్చింది నాకు, బతకాలా సావాలా? ఏం కష్టం వచ్చింది అమ్మా? అయ్యా, బాలబట్టి వద్దా వాటిలు? కాదు కాదు బిడ్డ, మరి మక్కలు ఉన్నప్పుడు ఏమన్నా అడ్డం పడ్డదా? అది మళ్ళీ కంకులు ఇరిగిపల్లే, కానీ ఒక ముచ్చట బిడ్డ. ఏంటిది అది చెప్పు. మా మేన మా బిడ్డను చేసుకున్నా. నువ్వు? నేను చేసుకున్నాను చేసుకున్నా. నేను మా బిడ్డ చెల్లె అవుతుందా? మరి నువ్వెంత గుడ్డ కాకిలో అయితే ఏమైందంటే అయ్యా, మాకు మేనమామ బిడ్డని చేసుకుంటే ఒకటో సంవత్సరం అయింది, 2 సంవత్సరం ఇట్లా 10-12 సంవత్సరాలు అవుతుంది, కానీ కాని పన్ను తెలియదు నా భార్యకు. కుర్చీ చేసుకుంటా అందు. కుర్చీ ఎక్కడి బిడ్డ? మంచి మంచి గడ్డావులకు మొక్కిన ఇట్టా సంతానం అందరి పిల్లలు కావాలని మంచి మంచి గుడ్డ పేవులకు మొక్కిన అసలే అనుకోలేదు. కనపడరాయల కడిగి బొట్టు పెట్టా గానీ అసలే అనుకోలేదు నా భార్యకు. మళ్ళీ ఎక్కడ తీసుకపోయినా గొడ్డ దావకాలకు తీసుకపోయినా గొడ్డ దావకాలకు తీసుకపోయినా అట్లా అందుతలేదు. కానీ పొందుతలేదు, కానీ పైతలేదు అసలే. ఇక ఏమైందండి బిడ్డ, సోమవారం నాడు ఒక తల్లి ఏం చేసిందంటే రాగి భూషణాలు మెడపైన ధరించుకొని చేతిలో ఒక శూలం పట్టుకొని జోలే సంకేసుకొని మా ఇంటి ముందుకు వచ్చి పార్వతి పరమేశ్వర పుచ్చంలో అంటాను. పార్వతి పరమేశ్వర బిక్షం బిక్షం పుచ్చం అంటాను. నా కోపం వచ్చింది, ఏ ముసలాన్ని వెళ్ళిపో, మా రంజనబడి మేము వస్తాను, పిల్లలు లేరని చెప్పలేదు ఆమెతో. ఏమన్న దగ్గరికైనా బాగా నడ్డిరిచి అంటారే, అమ్మకేమో కిక్కల రోగం గిట్లా ఉన్నదా, లేకపోతే పిడుసు గిట్లా నాగదేవ బదనామం అవుతుంది అనుకొని ఇక అలిగిపోతాను బిడ్డ. అలిగిపో దేవుని ఊరుకుంటేనే అలిగిపోతాను. పోయిన మృక్కిన వవ్వన తప్పైంది కానీ రా బిడ్డ, అసలే రంజ కొడక నువ్వు గొడ్డు రాలు రా, మీరు గొడ్డోళ్ళు అంటాను. మీ భార్యకు సంతానం ఉందంటే ఎందుకు రా రంజ కొడక అంటాను. అందుకే నీకు సంతానం అయితే లేరు, దాన ధర్మం చెప్తలేవు చేస్తలేవు అన్నది. అనవరకల అలిగిపోయే తల్లిని రిపున మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన బిడ్డ, మరి నా భార్యకు సంతానం లేని నీకేమేరిక తల్లి అని అడిగిన బిడ్డ. అడిగవల కల్ల బిడ్డ, నాకు నీడ ఉన్నది నీడ ఉన్నది అంటాను. నేను అనుకుంటున్నాగా ఇంటి ముంగట పందిరేసుకోవచ్చు. ఇంటి ముంగట నీడ చెట్టు నీడ గిట్లా కావచ్చు, ఎండ కొట్టినప్పుడు ముంగడిగిపోతుంది కదా చెట్టు నీడ కావచ్చు. కాదే నీడ అని నేను అనుకున్నా. కాదు బిడ్డ, నాకు రాజన్న దేవుడు ఉన్నది పూనకం అయిందని. సరే బిడ్డ, మరి ఏం చేయాలో తల్లి అని అడిగిన. అయ్యా, 3వ సంవత్సరంలో మేడారం జాతర వస్తుంది, ఆ మేడారం జాతరలోన కొడుకు పుడితే కొడుకెత్తు బంగారము కోడి పుణ్యం తీసుకొస్తానని మొక్కు బిడ్డ అన్నది. బిడ్డ పోయినావు, కాళ్ళెక్కలు కడుకున్నానికి ఒక్క సుక్క నీళ్ళు లేవు, పాత గోళంలో ఉండే ఆ పాత గోళంలో మొత్తం పెండేసిన వల్ల పెండేమో లోపలికి పోయింది, నీళ్ళేమో పేరుకొని ఏదో కొడుకో బిడ్డ పుట్టడానికి వంగబడ్డాం. అన్నయ్య ముఖం కడుక్కున్నాం ఇద్దరం. ఓ సమ్మావా సారావా, నా భార్య కాక సంతానం అందేది ఉంటే కొడుకు పుట్టేది ఉంటే కొడుకెత్తు బంగారం పట్టుకొని వస్తా తల్లి అని మొక్కిన. బంగారం అంటే బెల్లం. బెల్లం మొక్కిన నెల రోజులక బిడ్డ, నా భార్యకు రేగ్గా అంత గర్భిణవు పడతాను. రేగ్గా అంత కనబడుతుందా? లేని లేని కోరికలు నడుస్తానే దానికి. ఇంత పులి ఎంబో పట్టుకరమ్మను మా యారాలను అంటాను. మా యారాలను కింద పులి దెమ్మని రాదు, కింద సింతకాయ పచ్చడి దెమ్మని రాదు అంటాను. ఇక నేనేం చేస్తాను, మంచిగా బెల్లం తెచ్చిన బిడ్డ దంచిన శనగలు పోసి అది ఉడక ఒక్కొక్క ఉడకనే లేదు ఆ బెల్లం పువ్వ. అత్తనైనా అటుడు కంచిన బిడ్డ అది తిన్నది,
ఇంత జిలేబీ తెరాలి బావ అంటాను 18 కిలోల జిలేబీ తెచ్చిన బిడ్డ కడుపుతో ఉన్న కానీ 18 కిలోల జిలేబీ తో ఒక్కనాడ గంటలే మాయం చేసి గంటలే మంచిగా బాగా తిన్నదా ఇంకా కడుపు గిర్రగా అయిపోయింది ముందకాయ కత్పలు ఎరిగినట్టు ఎరుగుతాయింది అది సీఎం పంట పెట్టినాడు ఏం లేదా లెటర్ లేదా ఏం లేదా పేపర్ ఉండే పేపర్ తీసుకొని ఇట్లా అంటే బంక తాగినాడు తాగుతాను తీసి గోడకెత్తానే బిడ్డ పెంట పొందే లేదు కదా ఎండాకాలం రోజే ఎండిపోయి అట్టల కట్టలే ఊస్తాయింది ఏ బిడ్డ అటో ఇటో 9 నెలల సొరబడి 10 నెలల కొడుకు బ్రహ్మాండమైన కొడుకు పుట్టిన బిడ్డ మరి అపమౌ సుభవం అనుకొని కొడికెత్తు బంగారం పట్టుకొని కోడి పుంజులు పట్టుకొని మేడారం పోయినాం అక్కడి వాళ్ళకల్లా మోగోళ్ళే గుడిసెలెత్తాను మోగోళ్ళే పొయ్యిరాలు ఎత్తుకొస్తాను ఈ ఆడోళ్ళు ఏం చేస్తాను కోడి బియ్యం కట్టుకొని మళ్ళీ వెంటకలు పోసుకొని ఆ దంపనే వాళ్ళ బుడుకు బుడుకున దేవుని ఉంటాను నా భార్యకు దేవుడు లేదా శివుడు రాదా బాగా ఆలోచించింది నా భార్య అంటే భార్య మహల్ అని చెప్పడుగుతుంది పోయినా బిడ్డ పోయే వాళ్ళకల్లా అక్కడ దంపన వాగొట్టుకున్న సారే దుకాణం ఎట్లా కనిపెట్టిందో అర్ధ సేరు గిలాస నిండా పోసుకొని గుట్టుక్కున మింగి ఒక్కసారి నా ముంగడికొచ్చి అది అప్పుడప్పుడు నశం వేసుకునే అలవాటు ఉండే బిడ్డ ఈ బొడ్డ సంచి వదిలయి కింద పడిపోయింది డబ్బి నశం డబ్బ కింద పడ్డది మరి ఉంగబడి తీసుకుంటే ఇద్దరు పోద్దు అనుకుని అదేం దేవుడితో కలుపుకొని అదేమంటాను దొరికా నశం డబ్బి కింద పడ్డది నశం డబ్బి కింద పడ్డది అందుకోడికి అక్కనే పడ్డ చూడ్ర అంట నేను చూసే వరకల్లా దాని బుడ్లో ఉన్న నష్టం డబ్బి కింద పడి ఉన్నది దాని ఇద్దరు పోయినా నా పడిపోయినట్టు అనుకొని ఉంగపాటు తీసి దాని బుడ్లో పెట్టిన బిడ్డ నష్టం డబ్బు తీసి ఇచ్చిన అంతలే మొక్కు పడికి తెచ్చినటువంటి కోడి పుంజు తలుగు తెంపుకొని మందిర పడి అది వెళ్తాను కోడి పుంజు పోతాను మళ్ళీ ఏమంటాను దొరికేనా కోడి పుంజు పోతాందే ఇక్కడ ధర ఎక్కువరా మొగడా ఇన్ని బియ్యం గిందలు అందుకోరా బియ్యం గిందలు అందుకోరా వాళ్ళు అంజకూడదు అంటాను ఓరో చూసేవారు కోడి పుంజు తలుగు తెంపుకొని పోతానే ఉండేది ఆ తాడుదాలు అత్త తెంపుకొని పోతాంటే ఆ బియ్య పిత్తులనే కాదు బత్త సంచిరా నా మొలదారా నెప్పిన బిడ్డ ఎప్పుడైతే ఇట్లా ఈ చైల పట్టుకొని ఉన్నాను కట్టకున్నా కాలనుకున్నా నా మొలదారా నెంపిన దాని కాలు కట్టే గుసలు కట్టేసిన అంతలే నా కొడుకు కొడుకు అంటే కొడుకు కాదు బడ్డులు అంజ కొడుకు వాడు మూడేళ్ళు వాడు మందిరపడి వాడిపోతాడు వాడిపోతాడే మళ్ళీ ఏమంటాను దొరికేనా దేవుడు చెప్తాండి కోడడు పోతాండే నేను ఎక్కడ పోయి కనరా మొగడా వాడిని చూసుకోరా మొగడా వాడిని పట్టుకొని రారా మొగడా ఇక రారా ఎవరు మొగడు ఇక రారా నేను మళ్ళీ ఎవరికి అన్నారా ఎవరు లంచ కొడుక ఊరడు పోతాను తీసుకురా పోతాను మందిర చూసే వరకు ఆ లంచ కొడుకు పోతేనే ఉన్నాడు వాళ్ళని తీసుకొచ్చిన గుడిసెలు కట్టేసిన అది పోయిన సార దుకాణం నేను పోయిన బిడ్డ పోయి అది అర్ధ సేరేస్తే నేను సేరేసుకున్నా ఒత్తులే ఇంత పులిసేరు పరిగా దొరికించుకున్నా వాయిల్ పరిగా ఇసుకొని దీని సంగతి చూడాలని నేను ఏమంటాను తెచ్చినటువంటి వాయుల పరిగా ఆడిచ్చున్నావు బాబ్బా వీడు ఎడబడి నన్ను కొడతాడనుకొని నడ్డిరిసి బాగా నడ్డిరిసి మళ్ళీ పట్టాను ఇక దేవుడు పోతాండే